రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై జాతీయ నాయకత్వం ఫుల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిపై హైకమాండ్ కసరత్తు చేసింది. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో కొత్త అధ్యక్షుడు ఎంపికపై చర్చిస్తున్నారు. అధ్యక్షుడు రేసులో కొత్తగా ఎన్నికైన ఎంపీలతో పాటు పలువురు సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. రైట్, ఇక బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తాడు. శ్రీనివాస్, కొత్త అధ్యక్షుడి ఎంపిక కసరత్తుపై వివరాలేంటి? కసరత్తు చేస్తుంది. వాస్తవానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికల ముందు, అంటే అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికల ముందు సంవత్సరం క్రితము కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించింది జాతీయ నాయకత్వం. బండి సంజయ్ కాలపరిమితి ఆయన మూడేళ్ల కాలపరిమితి పూర్తవడంతో కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఆయన ఆధ్వర్యంలోనే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడు కూడా కేంద్ర మంత్రి పదవి ఉన్నది. అయితే ఇప్పుడు ఏంటంటే కిషన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే కేంద్ర మంత్రి పదవిలో నేను క్యాబినెట్లో ఉన్నాను కాబట్టి సో రెండు బాధ్యతలు చూడడం కష్టమవుతుంది. సో కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త వాళ్ళని నియమించానని ఇప్పటికే జాతీయ నాయకత్వానికి ఆయన చెప్పారు. గతంలో కూడా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నియామకం అనేది అనివార్యమైపోయింది. ఎందుకంటే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి వచ్చింది కాబట్టి రెండు బాధ్యతలు చూడడం అనేది కొంత ఇబ్బంది. ఎందుకంటే వచ్చేటువంటి రోజుల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు కూడా, దానికి కూడా భారతీయ జనతా పార్టీని సన్నద్ధం చేయాలి కాబట్టి సో ఆయన రెండు బాధ్యతలు నిర్వహించడం కష్టమని చెప్పారు. సో దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీ కాబోతుంది. ఇంకా ఆయన రిజైన్ చేయలేదు కానీ ఖచ్చితంగా ఖాళీ అవుతుంది అనేది సంకేతాలు ఇచ్చారు. కాబట్టి దీని మీద బీజేపీ జాతీయ నాయకత్వం కొంత కసరత్తు చేస్తుంది. ఎవరైతే అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుంది అనే దాని మీద కూడా ఒక 4-5 రోజుల నుంచి కూడా కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే కిషన్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకోవాలనుకున్నప్పటికీ దీంతో ఆయన క్యాబినెట్లోకి వెళ్ళిపోయారు కాబట్టి సో అధ్యక్షుడు నియామకం అనేది అనివార్యమైపోయింది. కాబట్టి ఇప్పుడు రేసులో ఇద్దరు ముగ్గురు నేతలు కనపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఈటల రాజేందర్ను నియమించాలని ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకా దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది. అట్లనే డీకే అరుణ, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పేరు కూడా ప్రస్తావనకు వస్తుంది. అసలు వాస్తవానికి వీళ్ళిద్దరు కూడా, అంటే ఈటల రాజేందర్, డీకే అరుణ, వీళ్ళిద్దరు కూడా కేంద్ర మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏం చేసిందంటే కిషన్ రెడ్డికి క్యాబినెట్ మంత్రిగా ఇచ్చి అట్లనే బండి సంజయ్కి సహాయ మంత్రిగా ఇచ్చింది. సో ఇద్దరు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరికీ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలనుకుంటుంది, ఈటల రాజేందర్కు అట్లనే డీకేఆర్నకు. ఇక మరోవైపు మిగతా నేతలు కూడా ఉన్నారు, అరవింద్ రఘునందన్, తర్వాత మిగతా మంది కొంతమంది నేతలు ఉన్నారు. కానీ సో ఫైనల్గా ఇద్దరు వైపు చూస్తున్నట్టుగా తెలిసింది. అందులో ఈటల రాజేందర్, డీకేఆర్న అయితే ఈటల రాజేందర్ పేరే ప్రముఖంగా వినపడుతుంది. ఇక ఈరోజు అమిత్ షాను కూడా, బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా ఈటల రాజేందర్ ఢిల్లీలో కలిశారు. కేంద్ర మంత్రిగా మరోసారి అమిత్ షాకు అవకాశం వచ్చినందుకు శుభాకాంక్షలు చెప్పినట్టుగా ఆయన మీడియాకు చిట్చాట్లో చెప్పారు. ఇంకొక వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కూడా చర్చకు వచ్చినట్టుగా తెలిసింది. ఈ విషయంని ఆయన దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితులకు కూడా ఈటల రాజేందర్ చెప్పుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి ఈటల రాజేందర్ పేరు తెర మీదకి వచ్చినట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది, కేడర్లో చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఎప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఈ ప్రకటన ఉంటుంది అనే దాని మీద కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వంలో ఇప్పుడంతా ఈరోజు క్యాబినెట్ భేటీ ఉంది ఢిల్లీలో. తర్వాత బీజేపీ అగ్రనాయకత్వం, జాతీయ నాయకత్వం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు, తర్వాత ఫస్ట్ క్యాబినెట్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, ప్రభుత్వాన్ని అంతా కూడా సెటరేట్ చేయాల్సింది. కాబట్టి దాని మీద బీజేపీ జాతీయ నాయకత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కానీ వీళ్ళంతా కూడా ఆ బిజీలో ఉంటారు. రాష్ట్ర అధ్యక్షుడు నియామకం అనేది చిన్న అంశం. సో కాబట్టి కొంత లేట్ అయినా ఆలస్యమైన ఈ నెలలో ఉంటుందని చెప్తున్నారు. సో ఈ నెలలో ఇంకా సమయం ఉంది కాబట్టి సో అంత సెటరేట్ అయిన తర్వాత అధ్యక్షుడిని ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. చాలామంది ఈరోజు బీజేపీ ఆఫీసులో కొంతమంది నేతల మధ్య కూడా చర్చ ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ని నియమించబోతున్నట్టుగా ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి చూడాలి, ఈటల రాజేందర్కే అధ్యక్ష పదవి ఇస్తారా లేదంటే డీకేఆర్నకి ఇస్తారా. డీకేఆర్న ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. సో జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకేఆర్న ఉన్నారు. మరోవైపు ఆమెకు జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే బండి సంజయ్ ప్లేస్ ఇస్తున్నట్టుగా కూడా రాష్ట్రంలో ప్రచారం జరుగుతుంది బీజేపీలో. కాబట్టి ఫైనల్గా ఈటల రాజేందర్ పేరు, అట్లనే డీకేఆర్న పేరు, మిగతా కొంతమంది నేతల పేర్లు వినపడుతున్నప్పుడు కూడా ఈటల రాజేందర్కే ఈ పదవి దక్కే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అనిల్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.